ఇతన్ని హ్యారీ బ్రూక్ అనకూడదు ఇంకేదో అనాలి అన్నారు. ఇతనికి 13 కోట్లు పెట్టడం ఎందుకు అని ట్రోల్స్ చేశారు. మొదటి 3 మ్యాచ్లు ఆడకపోయేసరికి ఇతని మీద ఎన్నో కోతలు కోసారు. కానీ కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అనే పదానికి అర్థం చూపించాడు. ట్రోల్స్ చేసే ప్రతి ఒక్కరి నోరు మూపించాడు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఎస్ఆర్హెచ్ తరఫున సెంచరీ చేసిన వాళ్ళలో 3వ నిలిచాడు. ఎస్ఆర్హెచ్ 228 పరుగులు సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇది కదా అసలైన హ్యారీ బ్రూక్ అంటే. అపోజిషన్స్ గుర్తు పెట్టుకోండి, ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. దమ్ముంటే ఆపండి చూద్దాం.